మిత్రుడు రవీంద్రరెడ్డి గారు ఏనుగు రవీంద్రరెడ్డి గారు మా సహచర మాజీ శాసనసభ్యులు తులౌమ గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కరీంనగర్ జిల్లా మా నాయకులు శీలం శ్రీనివాస్ గారు సంపత్రావు గారు సత్యం గారు మల్లేశం గారు తిరుపతి రెడ్డి గారు సత్యరెడ్డి గారు మా ఇతర నాయకులందరూ కూడా ఉన్నారు నిన్న తెలంగాణ భవన్లో కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి హుజూరాబాద్ ఎన్నికల ఊసే లేదని రెండున్నర గంటల సమావేశంలో ఆ ప్రస్తావన లేదని చెప్తూనే హుజూరాబాద్లో గెలిచినంత మాత్రాన అంటే వాళ్ళు గెలిచినంత మాత్రాన ఢిల్లీలో పెద్ద పెను మార్పులేమి రావు మేమే ఢిల్లీకి పోయేటోళ్ళం కాదు ఓడిపోయినంత మాత్రాన మా ప్రభుత్వం కూలిపోయేదేం లేదు అని వారు చెప్పిండ్రు గత మూడు నెలలుగా స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో వారు ప్రగతి భవన్ నుంచి హరీష్ రావు గారు రంగనాయక సాగర్ గెస్ట్ హౌస్ సిద్దిపేట నుంచి ఇంకో నలుగురు ఐదుగురు మంత్రులు వరంగల్ మంత్రులు కరీంనగర్ మంత్రులు ఇతర జిల్లాల మంత్రులతో పాటుగా పదల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హుజూరాబాద్ నియోజకవర్గం మీద గొర్ల మందల మీద తోడేలు పడ్డట్టు పడ్డరని చెప్పి మేము చెప్పినాం. సొంత పార్టీ నాయకులను ప్రలోభపెట్టి సొంత పార్టీ ప్రజాప్రతినిధులకి ఖరీదు కట్టి ఎన్నెన్ని రకాల చిల్లర పనులు చేయాలని వచ్చేసి పూర్తిగా అబాస్ పాలై గతి లేక గత్యంతరం లేక ప్రజల్ని వంచాలి మోసగించాలన్నటువంటి దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా దళితుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది. మేము పదే పదే చెప్పినాం 7 సంవత్సరాల కాలంలో ఏనాడైనా మా అంబేద్కర్ జయంతికి వర్ధంతికి పూలమాల వేసినావా, 7 సంవత్సరాల కాలంలో మా దళిత బిడ్డ బాబు జగజ్జన విగ్రహానికి ఎల్బీనగర్ ఎల్బీ స్టేడియం చౌరస్తాలో పూలమాల వేసినావా, 7, 7.5 సంవత్సరాల కాలంలో సీఎంఓ ఆఫీస్లో ఒక దళిత బిడ్డ అయినా నీ ఆఫీసులో పెట్టుకున్నావా, 7.5 సంవత్సరాల కాలంలో దళిత బిడ్డల అభ్యున్నతి కోసం ఏదైనా స్పెషల్ ప్యాకేజ్ స్పెషల్ ప్రోగ్రామ్ ఇచ్చావా, ఈ రాష్ట్ర ఈ 7.5 సంవత్సరాల చరిత్రలో దళిత ఆఫీసర్లకి ఎక్కడైనా మంచి బాధ్యతలు అప్పగించావా, ఫోకల్ పాయింట్లలో పనిచేయించావా అని చెప్పి నేను అడిగిన. ఇవాళ దానికి తట్టుకోలేకనే దళిత ప్రజల మీద ప్రేమతో కాకుండా దళితుల ఓట్ల మీద ప్రేమతో దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిండు. దాంతో పాటు కొన్ని చర్యలు కూడా చేపట్టిండు. నా వల్ల నా రాజీనామా వల్ల హుజూరాబాద్ ప్రజానీకానికి ఎన్నెన్ని రకాల లాభం జరిగిందో ఆ లాభాలని యావత్ తెలంగాణ ప్రజలకు కూడా ఇవ్వమని చెప్పి డిమాండ్ చేశాను నేను. ఇవాళ పెన్షన్లు 3.5 ఏళ్ళు అవుతుంది తాళం వేసుకున్నావు, ఓ మంత్రి ఊరికి పోయినప్పుడో
తన నియోజకవర్గానికి పోయినప్పుడు తన జిల్లాకు పోయినప్పుడు పెన్షన్ శాంక్షన్ చేసే అధికారం లేదు తాళమేసుకున్నాడు కేసీఆర్ గారు ఓ భర్త చనిపోయిన ఆడబిడ్డ ఒక నడుములు లేక కాళ్ళు లేనటువంటి ఒక వికలాంగురాలు ఒక భర్త వదిలిపెట్టిన ఒంటరి మహిళ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేదు దరఖాస్తు చేసుకున్నా ఇచ్చేటువంటి అధికారం మంత్రులకు లేదు కలెక్టర్ లేదు ఎవరికి లేదు ఒక ముఖ్యమంత్రి తప్ప కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చేటువంటి అధికారం లేదు మంత్రులకు ఇవాళ నా రాజీనామాతో నా హుజూరాబాద్ నియోజకవర్గంలో అందరికీ పెన్షన్లు వస్తున్నందుకు నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా నా రాజీనామాతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఇస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా నా రాజీనామాతో ఇవాళ దళిత బంధు పథకం ఎక్కడైతే అమలు చేస్తా ఉన్నావో తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని నియోజకవర్గాల్లో అన్ని దళిత కుటుంబాలకు ఈ పథకం అమలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా నిన్న మొన్న నేను నిర్ణయాలు చూసిన సీఎంఓ ఆఫీసులో దళిత ఆఫీస్ అని పెట్టడమే కాకుండా ఉన్నత విద్యా మండలి చైర్మన్ పదవిని కూడా మా మిత్రుడు లింబాద్రి గారికి ఇవ్వడం సంతోషం ఇవాళ ఇంటెలిజెన్స్ చీఫ్ అనేక హెచ్ఓడీలకు కాలం అయిపోయిన వాళ్లకు సర్వీస్ అయిన అయిపోయిన వాళ్లకు నీ బంధుమిత్రులకు ఎక్స్టెన్షన్లు ఇచ్చి నడుపుతూ ఉన్నావు వాళ్ళు చట్టాన్ని లోబడి పనిచేయట్లేదు చుట్టరికంలో పనిచేస్తున్నా అని చెప్పి చెప్తే ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా నిన్న తీసేసి వేరే వాళ్ళని పెట్టడం జరిగింది ఎవరు అంటున్నారు ఆయన దళిత బిడ్డ అని చెప్పి సరే ఇంటెలిజెన్స్ చీఫ్కి దళితుడా కాదా నాకు తెలియదు కానీ ఇచ్చిన సంతోషం ఇన్ని రకాల సీఎంఓ ఆఫీస్లో దళిత బిడ్డ ఉన్నత విద్యామండలికి దళిత బిడ్డ హుజూరాబాద్కు మొట్టమొదటిసారిగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ దళిత బిడ్డ ఇంటెలిజెన్స్ చీఫ్ దళిత బిడ్డ 15 లక్షల రూపాయలు దళిత బంధు ఇన్ని పెట్టినప్పటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులంతా కూడా కేసీఆర్ మాట మీద విశ్వాసం లేదు ఇవాళ ఇప్పటికే ఇండియా టుడే సర్వేలో ముఖ్యమంత్రి గారి ప్రతిష్ట ముఖ్యమంత్రి గారి పలుకుబడి 84% తగ్గిపోయింది అసలు ఏమాత్రం క్రెడిబిలిటీ లేదని చెప్పి ప్రకటించిన తర్వాత వీరు ఇవాళ దళిత బంధు ఇవన్నీ పెట్టినప్పటికి కూడా హుజూరాబాద్లో సర్వే చేస్తే స్వయంగా దళిత ప్రజానీకమే ఇవన్నీ కూడా ఒకవేళ పెడితే మా మీద ప్రేమతో పెట్టట్లేదు ఇవన్నీ ఇస్తే ఉప ఎన్నిక సందర్భంగా రాజేంద్ర గారిని ఓడగొట్టడానికి మా బిడ్డని ఓడగొట్టడానికి ఇస్తూ ఉన్నారు తప్పకుండా తీసుకుంటాం దళిత బంధువు తీసుకుంటాం పెన్షను తీసుకుంటాం రేషన్ కార్డు తీసుకుంటాం ఈటల రాజేంద్రకే ఓటేస్తామని చెప్పేటువంటి సర్వే రిపోర్ట్స్ వస్తున్నాయి వాళ్ళు ఒక్కొక్క మండలానికి డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ అనేసి 100ల సంఖ్యలో పోలీసులను పెట్టినా వాళ్ళు కొన్ని 100ల కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టినా కొన్ని 100ల కోట్ల రూపాయలు జీవోలు ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఓటమి నిర్ణయమైపోయిందని టీఆర్ఎస్ పార్టీ గెలవదని ఈటల రాజేందర్ తప్పకుండా గెలుస్తారనేటువంటి రిపోర్ట్స్ వచ్చినాయి కాబట్టి ఇవాళ వారు స్వయంగా ఆ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు ఇక్కడ ఓడిపోతున్నామనే భయంతో ఈటల రాజేందర్ గారు మాత్రమే గెలుస్తున్నటువంటి దాంతో ఆ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు ఇప్పటికైనా నిజాన్ని అంగీకరించినందుకు వాస్తవాలను తెలుసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూనే ఇప్పటికైనా మిమ్మల్ని కోరుతున్నా ఇవాళకైనా మిమ్మల్ని కోరుతున్నా ఎవరి జాగాలలో వాళ్లకు
డబుల్ బెడ్రూమ్ కట్టించేటువంటి జీవో ఇస్తామని చెప్పినాం, తక్షణమే ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను.